వైఎస్ఆర్ కడప జిల్లాలో సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం జగన్ 5.60 కోట్లతో లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును, బోటింగ్, జట్టీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా 4.1 కోట్ల రూపాయలతో నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును, 1.5 కోట్లతో ఏర్పాటు చేసిన బోటింగ్, జట్టీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో పాంటూన్ బోట్ 15 కెపాసిటీ, డీలెక్స్ బోట్ 22 కెపాసిటీ, 6-సీటర్ స్పీడ్ బోట్, 4-సీటర్ స్పీడ్ బోట్లు ఉన్నాయి. అలాగే పర్యాటకుల భద్రతా చర్యల్లో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ బోట్, ఫైర్ సర్వీస్ బోట్లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లేక్ వ్యూ పాయింట్ వద్ద నుండి రిజర్వాయర్ అందాలను తిలకించారు. ముందుగా చిత్రావతి రిజర్వాయర్లో పాంటూన్ బోట్లో ముఖ్యమంత్రి కాసేపు విహరించారు. చిత్రావతి లేక్ వ్యూ ప్రకృతి అందాలను ఆయన తిలకించారు. ముఖ్యమంత్రితో పాటు బోట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అంజద్ బాషా, కడప పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్, సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఓఎస్డి సీఎంఓ కృష్ణమోహన్ రెడ్డి, టూరిజం ఎండీ కన్నబాబు, పాడా అనిల్ కుమార్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.